హలో మిస్టర్, హలో మిస్టర్, ఇతను ఎదురుండి కురాళ్ళ ఉన్నాడే. హలో, దేవిన, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలారా? ఏం రమణ, వినోద్కి ఏమైంది? ఈ కట్లేంటి? నిన్న నాకు యాక్సిడెంట్ అయింది. సమయానికి మన పక్కింట్లో ఉండే సూర్యగారు చూసి తీసుకొచ్చారు. సూర్యగారా? ఆయనెవరు? హాయ్, నేనే ఆ సూర్యని. వీళ్ళకి ఎదురిల్లు, మీకు పక్కిళ్ళైనా. ఆ ఇంట్లో మొన్ననే దిగాను. ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే రోడ్డు పక్క పడిపోయి ఉన్నాడు. ఎవరా అని చూశాను. పర్సులో ఉన్న అడ్రస్ను బట్టి ఎదురింటి అబ్బాయి అని అర్థమైంది. అటునుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాను. మెంటల్ టెన్షనే తప్ప పెద్దగా ప్రాబ్లం ఏం లేదన్నారు డాక్టర్ గారు. అది జరిగిన సంగతి. సార్, థ్యాంక్ యూ సార్, మా వినోద్ని కాపాడారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా నీకు ఈ మధ్య అస్సలు ఒళ్ళు తెలియడం లేదు. బైక్ మీద అంత స్పీడ్గా వెళ్లాల్సిన పనేంటి? వీడింకా దీపుని మర్చిపోలేకపోతున్నాడు. ఆమె జ్ఞాపకాల నుంచి ఇంకా బయటికి రాలేదు. వీడిలాగే దీపుని తలుచుకుని తలుచుకుని ఏమైపోతాడోనని మాకు చాలా భయంగా ఉంది. దీపు చనిపోయి నెల రోజులైంది, అయినా వీడింకా మామూలు మనిషి కాలేకపోతున్నాడు. రే, నువ్వెంత బాధపడినా చనిపోయిన దీపు తిరిగి రాదురా, అర్థం చేసుకోవే. దీపు అంటే ఇతని లవరా? అవును సార్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి కూడా బ్యాడ్, వెరీ బ్యాడ్. దీపు అంటే అతనికి చాలా ఇష్టం. దీపు చనిపోయిందని అతను బాధపడుతున్నాడు. మీరు కూడా అతనిలా డల్గా ఉండి ఈ రూమ్లో కూర్చోబెట్టి ఓదారుస్తున్నారు. మీరు అతన్ని ఓదారుస్తున్నాం అనుకుంటున్నారే గాని పదే పదే దీపుని గుర్తు చేసి ఇంకా బాధ పెడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన వినోదును మళ్ళీ పాత వినోదులా చేయాలి. అందుకని మనమంతా రేపు పిక్నిక్ వెళ్తున్నాం. ఓకే ఓకే, కమ్ ఆన్ ఓకే.